రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్ పెంపుకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం మరో తీర్మానాన్ని తక్షణమే ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీమా సాహేబ్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల పెంపు బిల్లుతో పాటు గిరిజనుల రిజర్వేషన్ పెంపు తీర్మానాన్ని కలిపి పంపించడంతో గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని పెంచలేకపోయామని ప్రస్తుతం మరోసారి గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచే తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి తీరా ఇప్పుడు రెండు బిల్లులను కలిపి పంపడంతోనే ఆమోదించడం లేదని కేంద్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ రాష్ట్రంలో కాబట్టి దీనికి సపరేట్గా పంపమని చెప్పేసి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరొక బిల్లును పంపాలని చెప్పేసి మేము డిమాండ్ తీర్మానాన్ని చేసి పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఐదు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పకుండా ఈ ఐదు సంవత్సరాల కాల కాలయాపన చేసి తీరా ఇప్పుడు మీరు ఈ రెండింటినీ కలిపి పంపారు కాబట్టి మేము ఒప్పుకోవడం కుదరదని చెప్పి మాయా మాటలు చెప్పడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ రిజర్వేషన్ పెరగాలంటే తెలంగాణలో మాకు అధికారం ఇవ్వండి బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత ఉన్న ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి గిరిజలకు పెంచుతామని చెప్పడం ఇది చాలా బాధ్యత రహిత్యానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ అద్భుతప్పే విధంగా మాట్లాడడం విచారకరం దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తాను మరొక విషయం ఇదే హోంమంత్రి అమిత్ షా గారు చెప్పాలి ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరు అడగకుండానే అందులో పేదలు ఉన్నారు ఆ కులాల్లో ఆ అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారని పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు మీరు ఈ దేశంలో అగ్రవర్ణాలు పది శాతం ఉన్నారు ఆ పది శాతానికి పది శాతం రిజర్వేషన్ మీరు ఇచ్చారంటే ఏంటి నూటికి నూరు రూపాయలు వంద శాతం రిజర్వేషన్ మీరు వారికి అమలు చేస్తూ ఉన్నారు కానీ రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో జనాభా ప్రాతిపదికన ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ప్రకారం జనాభా ప్రాతిపదికన పదహా పది శాతం పెంచవలసిన ఈ గిరిజన రిజర్వేషన్ పెంచకుండా ఈ ఏదో ఒక మాయ మాటలు చెప్పడం ఈ కేంద్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యానికి మేము ఖండిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ల పెంపును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను రిజర్వేషన్ల పెంపుపైన పైన ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక గిరిజన సంఘాలను ప్రతిపక్ష పార్టీలు తీసుకొని ఒక ప్రతినిధి బృందాన్ని ప్రధానమంత్రి దగ్గరికి హోంమంత్రి దగ్గరికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ రిజర్వేషన్ పెంపు కొరకి ముఖ్యమంత్రి గారే నాయకత్వం వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలపైన ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తాం